తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి స్టైల్లో వారు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ తొలిసారి తండ్రి కొడుకుల పాత్రలో నటించబోతున్నారు. చిరంజీవి బాటలో కెరియర్లో తొలిసారి అలాంటి పాత్రల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నటించబోతున్నారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. చిరంజీవి గారు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేయబోయే వాల్తేరు వీరయ్య సినిమాలో తండ్రి కొడుకుగా ద్విపాత్ర న్యాయం చేయనున్నట్లు సమాచారం. హరిశంకర్ దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. శంకర్ సినిమాలో రామ్ చరణ్ కూడా తండ్రి కొడుకుగా ద్విపాత్ర న్యాయం చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కూడా తండ్రి కొడుకుగా ద్విపాత్ర న్యాయం ఆల్రెడీ చేశారు. ఈ జనరేషన్లో ఎన్టీఆర్ ఆంధ్రావాల, శక్తి వంటి సినిమాల్లో తండ్రి కొడుకుగా చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాహుబలిలో తండ్రి కొడుకుగా మెప్పించారు. మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఎస్ఎస్ సూర్య దర్శకత్వంలో చేసిన నాని సినిమాలో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. రవితేజ గారు కూడా కిక్ 2 సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు.